ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంత పెద్ద జీనియస్ అని మనందరం తెలుసు. అయితే ఈయన కార్ డ్రైవర్ ఎంతలా జీనియస్ అని మీకు తెలుసా? ఒకరోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఫిజిక్స్ లెక్చర్ ఇవ్వడానికి ఒక కాలేజ్ కు వెళ్లాడు. అప్పుడు ఆ కార్ నడిపే డ్రైవర్, మీరు లెక్చర్ ని ఆల్రెడీ 30 సార్లు కంటే ఎక్కువ ఇచ్చారు, దాన్ని విని విని నాకే మొత్తం వచ్చేసింది, అండ్ అంతేకాకుండా నేను బాగా యాక్టింగ్ కూడా చేస్తా, సో ఈ ఒక్కరోజు మనం పొజిషన్స్ ని మార్చుకుందాం, నేను మీలా వెళ్తా, మీరు డ్రైవర్ లాగా రండి అన్నాడు. ఐన్స్టీన్ కూడా దాన్ని విని ఫన్నీగా ఉందని ఓకే చెప్పాడు. ఆ కార్ డ్రైవర్ ఐన్స్టీన్ లాగా గెటప్ మార్చుకుని ఆ లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అక్కడుండే అంతమంది ప్రొఫెసర్స్ ముందు ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఆ లెక్చర్ ని నెక్స్ట్ లెవెల్ లో ఇస్తున్నాడు. అండ్ ఆ గ్రూప్ లో ఉండే నిజమైన ఐన్స్టీన్ కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. సో ఫైనల్ గా అక్కడుండే ఒక ప్రొఫెసర్ లేచి ఐన్స్టీన్ ని చూసి, అదే ఐన్స్టీన్ గెటప్ లో ఉండే డ్రైవర్ ని చూసి ఒక భయంకరమైన టఫ్ క్వశ్చన్ అడిగాడు. యాక్చువల్ గా క్వశ్చన్ ని ఐన్స్టీన్ ని అవమానించాలని అడిగాడు. అయితే అక్కడ ఐన్స్టీన్ లాగా ఉండే డ్రైవర్, ఇదంతా ఒక క్వశ్చన్, దీనికంతా నేను ఆన్సర్ చేయాలా, నా డ్రైవర్ కూడా ఆన్సర్ చేస్తాడని నిజమైన ఐన్స్టీన్ ని ఆన్సర్ చెప్పమన్నాడు.